చెవులను నిర్మించిన వాడు వినకుండునా మనకెవరైతే కళ్ళు చెవులు ఇచ్చాడో ఇచ్చారో ఆయనకి కళ్ళు కనిపించట్లేదంటారా, ఆయనకి వినిపించట్లేదంటారా? ఆయన చూడగలడు వినగలడు కాబట్టే మనల్ని కూడా ఆయన రూపంలో సృజించాడు. చాలాసార్లు మనము ఏమని ప్రార్థన చేస్తామంటే, ఇంత కష్టంలో ఉంటేను నన్ను ఎందుకు చూడట్లేదు, అసలు దేవుడికి కళ్ళున్నాయా దేవునికి చెవులున్నాయా ఆయన వింటున్నాడా లేదా నా ప్రార్థన అని మనం అంటాం. కానీ వాక్యం సెలవిస్తుంది, కన్నులను నిర్మించిన వాడు కానకుండునా చెవులను నిర్మించిన వాడు వినకుండునా. నీకు నాకు కన్నులు చెవులు మనస్సు ఇచ్చిన దేవునికి మనస్సు లేదా? నీకు నాకు నువ్వు నేను ఎలా ఫీల్ అవుతూ ఉంటామో కష్టకాలంలో శ్రమల కాలంలో ఆ యొక్క ఎమోషన్స్ ఆ ఫీలింగ్స్ అన్ని కూడా ఏసైకి తెలుసు. అందుకని ఈరోజు మనకున్న ధైర్యం ఏంటంటే, మంచి దేవుణ్ణి కలిగి ఉన్నాం, గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మరి రోజు ఇట్లా నిలబడి మంచిగా ఆరాధన చేయగలిగాము, మరి ఈ యొక్క ఆరాధన చేస్తున్నాము అంటేది కేవలం దేవుని యొక్క కృప, మీ అందరి ప్రార్థనలు. కాబట్టి మీ ప్రార్థనలు ఇలాగే కొనసాగించండి. మనకున్న కొద్ది కొంచెం చిన్న మంది అయినప్పటికీ కూడా అందరూ ప్రార్థనా పరులుగా బాధ్యత కలిగిన వారుగా మరి ఉంటాన్ని బట్టి ఎంతగానో ప్రభువుని మేము స్తుతిస్తున్నాము. ఈరోజు నేను ఒక మాట మీకు తెలియచేయాలనుకుంటున్నాను. ఇవన్నీ మాటల్లో బేస్ లైన్ బాటమ్ లైన్ ఏంటంటే, ఏసయ్యే మన ఆశ్రయం. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ప్రభువే మనకి ఆశ్రయం, ఆయననే నమ్ముకోవాలి అన్ని వేళలా. ఆయన నమ్మదగిన వాడు, ఆయన చేయి విడిచిపెట్టని వాడు. కాబట్టి మనం అందరం ఆరాధన చేసుకొని ప్రభు సన్నిధిలో మరి కృతజ్ఞతగా నిండు మనసుతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఈ విధంగా ప్రభు సన్నిధిలో మరి ఆయన నిలబెట్టుకోవడానికి శక్తిని బలం ఇచ్చాడు దేవుడు. ఇంత మంచిగా మనము ఆరాధన చేసుకోవడానికి మరి ప్రభు తన దాసులను నిలబెడుతున్నాడు. అందుని బట్టి మీరు హృదయపూర్వకంగా ప్రభు సన్నిధిలో స్తుతులు చెల్లించండి. మా ప్రార్థన ఆలకించిన వాడా నీకు స్తోత్రమని, మా మొర ఆలకిస్తున్నవాడా నీకు స్తోత్రమని, మమ్మల్ని నిలబెడుతున్నవాడా మీకు స్తోత్రమని, మమ్మల్ని స్వస్థపరుస్తున్న యేసయ్య మీకు స్తోత్రమని, మాతో ఉన్నవాడా నీకు స్తోత్రమయ్యా అని మనం గంభీరంగా ప్రభుకి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. మా మంచి యేసయ్య మీకు స్తోత్రాలు, మా మంచి కాపరి నీకు స్తోత్రాలు, గొప్ప తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధుడా మీకు స్తుతి మహిమ ఘనత ప్రభావాలు మీకే 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 సమస్తము. నమ్మదగిన దేవానికి స్తోత్రం, సర్వోన్నతుడా నీకు స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్. ప్రభా ఇప్పుడు మిమ్మల్ని ఆరాధించి స్తుతిస్తుండగం ఆయా చోట్ల ఉండి నీ ప్రియ బిడ్డలందరూ మాతో పాటు కలిసి ఏకాత్మతో ఏక మనస్సుతో మేము మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తుండగా ప్రభా మా యొక్క ఈ ఆరాధన మీరు అంగీకరించమని, మా మధ్యలో మీరు దిగిరమ్మని, మీ సన్నిధి కాంతి చేత మమ్మల్ని ప్రభా తృప్తిపరచమని, మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ ఏసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు నామం నా ఆశ్రయమే అనే పాట పాడుకొని మనం ప్రభు నామాన్ని స్తుతించి ఆరాధన చేద్దాం. హల్లెలూయా. ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించేదను. ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించేదను. అందరం కలిసి చప్పట్లు కొట్టుకుంటూ సంతోషంగా పాడదాం దేవుని సన్నిధిలో. ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించేదను. ప్రభు నామం నాశ్రయమే, ఆయనను స్తుతించేదను. యెహోవా యిరే, అన్నిటిని చూచుకొనును. అవును భయము లేదు.
టైం ఆయనను స్తుతించెదను ప్రభు నామం నాశ్రయమే ఆయనను స్తుతించెదను ప్రభు నామం నాశ్రయమే ఆయనను స్తుతించెదను ప్రభు నామం నాశ్రయమే ఆయనను స్తుతించెదను భయము లేదు నాకు భయం
నామం మాత్రమే మనకు ఆశ్రయం. ఆయన నీడలో, ఆయన దాగు చోటులో మాత్రమే ఎప్పుడు కూడా మనం ఉండాలని కోరుకోవాలి. మనకి ఎంత పెద్ద బంగ్లా ఉన్నా, ఎంత పెద్ద భవనం ఉన్నా, ఎంత మంచి ఉద్యోగం ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఏ స్థితిలోనే ఉన్నా, ఏమీ లేకపోయినా నీకు నీ ఉండే ఇల్లు చాలా చిన్నదైనా, నీ సంపాదన కొద్దిదైనా, ఆస్తి ఏమి లేకపోయినా, సంపన్నుడమైనా దరిద్రుడమైనా, దుఃఖంలో ఉంటున్నా సుఖముగా ఉంటున్నా, ఈరోజు ఒక మంచి తీర్మానము నీవు నేను తీసుకోవాలి. ఏంటంటే ఏ స్థితిలో మనమున్నా మనం ఎప్పుడు కూడా సర్వోన్నతుడైన మహోన్నతుని చాటులో, ఆయన దాగు చాటులో, ఆయన ఆశ్రయపురంలో ఎప్పుడు నేను నా కుటుంబం ఉండాలి, ఎప్పుడు నేను నా కుటుంబం ఉండాలి అని ఒక మంచి తీర్మానం తీసుకుందాము. థ్యాంక్ యూ జీసస్. మహోన్నతుని చాటను నివసించువాడు సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. సర్వశక్తిని నీడలో నేను ఎప్పుడు నివసించాలి అని ఈరోజు దేవుని బిడ్డగా నీవు కోరుకోవాలి. సర్వశక్తుడైన దేవుని నీడ ఎప్పుడు కూడా మనకి కంచె వంటిది. శత్రుభయము లేకుండా అయితే ఉండదు. దుష్టుడు బాణము గురి పెట్టకుండా అయితే ఉండడు. కానీ నువ్వు సర్వశక్తుని నీడలో ఉన్నావు కదా, వేట కాని ఊరి నుండి తప్పించేది ఆ సర్వశక్తుని యొక్క నీడ. ఆ మహోన్నతుని చాటు నిన్ను రాత్రి వేళ కలుగు భయము నుండి తప్పిస్తుంది. నాగుపాముల నుండి, సింహముల నుండి సర్వశక్తుని నీడ నిన్ను కాపాడుతుంది. అందుకనే మనము బైబిల్లో ఉన్న ధనవంతుని వల్లే ఉండక వాడు దేవుని దృష్టిలో వెర్రివాడుగా ఉన్నాడు. నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అని అంటున్నాడు. ఎందుకంటే చాలా ఆస్తి ఉన్నదానికి, సంపాదన వచ్చి పడుతుంది ఇంట్లోకి, దాచిపెట్టుకోవడానికి స్థలం లేదు, ఇల్లు నిండిపోయింది, బ్యాంక్ అకౌంట్ అంతా నిండిపోయింది, ఎక్కడ దాచిపెట్టాలో తెలియట్లేదు, ఇంకా నాకు తిరుగులేదు అనుకున్నాడు. కానీ అలాంటి వాడు యేసయ్య దృష్టిలో వెర్రివాడు. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు. దేవుడు కూడా అడగట్లే, కానీ వానికి దుష్టుడు గురి పెట్టాడు. శోధకుడు వాడిని శోధించడానికి, వాని ప్రాణాన్ని మృంగివేయటానికి, గర్జించు సింహం వలె వాడి ఇంటి చుట్టూ అటు ఇటు తిరుగుతున్నాడు. ఆ ధనవంతుడు దేవుని యొక్క భయభక్తులు లేకపోయినా దేవుడు వానికి ఒక వార్నింగ్ లాగా, ఒక హెచ్చరిక లాగా ఇస్తున్నాడు. వెర్రివాడా, నీ ప్రాణం అడుగుతున్నారు ఈ రాత్రి, నీకు తెలుసా? దుష్టుడు ఈ రాత్రి నీ ప్రాణాన్ని మృంగివేద్దాం అనుకుంటున్నాడు. నీకు తెలుసా, నువ్వు సంపాదించుకున్నది, నువ్వు ఆధారపడుతున్నది, సంపాదించుకోవడం తప్పు కాదు కానీ దాని మీద ఆధారపడుతున్నారు. చూసారా,
లోకమంతా ఉప్పెనొచ్చిన నాకేమి కాదు, నేను చాలా మంచి స్థితిలో ఉన్నాను. అలా దేవుణ్ణి ఆధారం చేసుకోకుండా ఆయన విశ్రమ ఆయన ఆయన ఆశ్రయపురంలో ఆయన నీడలో సర్వశక్తుని నీడలో ఉండాలన్న ఆశ లేకుండా వేరే వాటి మీద ఆధారపడుతున్న వ్యక్తిని చూసి ప్రభు అంటున్నాడు, వెర్రివాడి ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నువ్వు సంపాదించిందంత ఏమవుతుంది, నువ్వు ఆధారపడింది నిన్ను రక్షిస్తుందా, డబ్బు పరిగెత్తుకుంటూ వచ్చి నీకు నీ ప్రాణం ఇస్తుందా, నీ బ్యాంక్ బ్యాలెన్స్ అంతా తీసుకొచ్చి వచ్చి నీకు సహాయపడుతుందా. అందుకని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, ఇంటి యజమానులైన వాళ్ళు ఈరోజు ఒక మంచి తీర్మానం తీసుకోండి. కుటుంబ యజమానిగా ఉంటున్న వారు, నా భర్త రక్షణ లేకపోతే భార్య కూడా ఇంటి యజమాని రాలే. ఒక తల్లి, ఒక తండ్రి, ఒక మంచి భార్య భర్త ఎవరైనా నువ్వు, టేక్ అ గుడ్ డెసిషన్ అండ్ క్లెయిమ్ ఇట్, ప్రకటించు ఏసయ్య సర్వశక్తిని నీడలో మాత్రమే నేను నా కుటుంబము ఉండాలి, సర్వశక్తిని నీడలో నేను నివసించాలి, మహోన్నతిని చాటుగా నా స్థలం మారిపోవాలి, నేను నివసిస్తున్న ఈ గృహము నేను నివసిస్తున్న ఈ స్థలము సర్వశక్తుడి నీడగా మారిపోవాలి, నేను నివసిస్తున్న ఈ గృహము మహోన్నతిని చాటుగా మారాలి. అప్పుడు దుష్టుడు విల్లెక్కుపెట్టి గుర్రె పెట్టి నీ వైపు బాణమును విసిరివేయాలని వాడు చూస్తున్నా, అది మహోన్నతిని చాటుగా ఉంది ఆ ఇల్లు, సర్వశక్తిని నీడగా ఉంది ఆ ఇల్లు, కాబట్టి ఆ బాణం తిరిగి వానికే కొట్టబడుతుంది. ఎక్కడి నుండి వాడు తంత్రాన్ని విసురుతున్నాడో తిరిగి వానికే వెనక్కొస్తుంది అది. అండ్ ద ఎనిమీ నోస్, శత్రువు తెలుసుకుంటాడు ఏదో సంథింగ్ ఇస్ రాంగ్, ఏదో జరిగింది, నేను వేసిన బాణం వెనక్కి తిరిగి వచ్చింది. వాడు తెలుసుకుంటాడు ఆ సర్వశక్తుడైన దేవుని నీడలో ఆ కుటుంబం ఉందని. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సర్వశక్తిని నీడగా నీ ఇల్లు మారిపోవాలి, మహోన్నతిని చాటుగా నీ కుటుంబం మారిపోవాలి. ఇదొక్కటే ఈ దినాల్లో మనల్ని బ్రతికించేది, మనం ఆశ్రయించాల్సింది కూడా ఇదొకటే, మహోన్నతిని చాటులో మనము దాగుచాట్లో ఉండాలి, సర్వశక్తిని నీడలోనే ఎప్పుడు మేము ఉండాలి, ఎప్పుడు నేను నా కుటుంబము ఏసయ్యా నీ నీడలో ఉండాలి, నీ ఆశ్రయపురంలో ఉండాలి, నీ ఆశ్రయ దుర్గంలో. దేవుడు అంటున్నాడు, నా బాహుబలము నీకు ఎంతో నీకు తెలుసా యోబు, యోబును అడుగుతున్నాడు దేవుడు. యోబు చాలా చాలా మాటలు అన్నాడు కష్టంలో శ్రమల్లో, ఎన్నో ప్రశ్నలు దేవుణ్ణి అడిగాడు. దేవుడు వచ్చి ఎదురు నిలబడితే నేను ఎన్నో అడగలనుకున్నాడు, కానీ సాక్షాత్తు దేవుడే వచ్చి యోబు ఎదురుగా నిలబడినప్పుడు ఒక్క ప్రశ్న అడగలేకపోయాడు. దేవుడు యోబును అడుగుతూ చెప్పు చెప్పు అని దేవుడు ప్రశ్నలు అడుగుతున్నప్పుడు యోబు అంటున్నాడు, నా నోటి మీద నేను వేలు వేసుకొని నోరు మూసుకొని నీవు చెప్పింది వింటానన్నాడు. దేవుని యొక్క మహిమ మనం చూడలేము, ఆయన ప్రభావం ఆయన ఘనత మన ఊహకు అందనిది, ఆయన జ్ఞానం మన ఊహకు అందనిది. కాబట్టి యోబు అంటున్నాడు, అయ్యా నేను నీ దాసుడు, నేను నీకు నీవే నాకు ఆశ్రయము, నేను నీ మీద ఆధారపడుతున్నానని దేవుడు ప్రత్యక్షమైనప్పుడు అంటున్నాడు. దేవుడు అడుగుతున్నాడు యోబుని, నా బాహు ఎంత నీకు తెలుసా అని. మనకి తెలీదు, అందుకని ఆ బాహువుని మనము కోరుకుందాం. నా దేవుని బాహువు నాతో ఉంటే చాలా మ్యాన్, నా సర్వశక్తుడైన దేవుని నీడలో నేను నా కుటుంబం ఉంటే చాలు, నా సంఘం ఉంటే చాలు, నా దేశం ఉంటే చాలు, దేవుని బాహువులో నేను ఉండాలి. సైన్యములకు అధిపత్యకు యెహోవా బాహువు చాలా గొప్పది, బలమైనది, అంతకన్నా బలమైన చేయలేదు ఈరోజు. ఆయన హస్తము ఎన్నో ఘనమైన కార్యాలు చేస్తుంది, కాబట్టి ఆయన హస్తాన్ని ఈరోజు మనము కోరుకుందాం. దేవుని హస్తంలోనికి మనం రావాలి, దేవుని బాహువులోనికి మనం రావాలి, దేవుని కౌగిలిలోనికి మనం రావాలి. ఇది చాలు మనకి ప్రియ దేవుని సంగమా. దేని మీద ఈరోజు ఆధారపడుతున్నావు అడగండి. ప్రభా నేను తెలియకుండా నీ మీద ఆధారపడుతున్నాను అనుకోని వేరే వాటి మీద ఆధారపడుతున్నానేమో, అలాంటి మనస్సు నా నుండి కొట్టివేసి నా దేవుని బాహువు మీద నేను ఆధారపడి ఉండునుగాక, నా సర్వశక్తుడైన నీడలో నేను విశ్రమించుదును గాక, మహోన్నతిని చాటుగా నా స్థలం నేను నివసిస్తున్న స్థలం ఉండును గాక అని ప్రకటించి